నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం ప్రధానమంత్రి మోదీ అమెరికా వెళ్లారు. ఆఫ్ఘాన్లో తాలిబన్లు అధికారం చేపట్టిన కీలక పరిస్థితుల్లో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్ఘాన్ విషయంలో చైనా పాక్ జట్టుగా ఏర్పడి ఇరాన్ రష్యాల మద్దతు సాధిస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ కళ్లతో ఆఫ్ఘాన్ను చూడలేమని అమెరికా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాలిబన్ల నుంచి కాశ్మీర్కు ముప్పు ఉంటుందన్న అనుమానాలు పెరిగాయి. అకాస్ ఏర్పడతో క్వాడ్ కూటమిలో భారత్ పాత్ర ఎలా ఉండాలన్న అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అమెరికా పర్యటనలో వీటన్నిటికీ మోదీ ఎలాంటి పరిష్కారం సాధిస్తారన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటనపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ రాధా రఘురామ పాత్రుని, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శరత్ చంద్ర తోట, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఎండి. ముందుగా రాధా గారు, మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత ఏంటి? విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ కూడా ప్రధానితో పాటు వెళ్తుండటం దేనికి సంకేతం అంటారు? నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా జో బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మోడీ ఈ యుఎస్ఏ విజిట్ ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నది. ముఖ్యంగా జో బైడెన్తో ఈ బైలాటరల్ ట్రీటీ డిస్కషన్స్తో పాటు చాలా ముఖ్యమైన అలాగే సున్నితమైన అంశాలైన ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఈ చైనా అంశాలు కూడా మోడీ అలాగే జో బైడెన్ మధ్యన చర్చకు రానున్నాయి. వీటితో పాటుగా క్వాడ్ సభ్య దేశాల సమావేశంలో కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రసంగించనున్నారు. దీంతో పాటు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 76th సెషన్లో కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తన ప్రసంగాన్ని చేస్తారు. ఈ అంశాలు అన్నిటితో కూడుకున్న అతి ముఖ్యమైన పర్యటన అని ఇది మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ క్వాడ్ సభ్య దేశాల సమావేశానికి అతి కొద్ది రోజుల ముందర మనం చూసినట్లయితే 15th సెప్టెంబర్ ఈ అకస్ అన్నది ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ అలాగే యునైటెడ్ కింగ్డమ్తో కూడిన ఒక ట్రైలాటరల్ సెక్యూరిటీ ప్యాక్ట్ కూడా సైన్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నిటితో కూడుకున్నటువంటి అతి ముఖ్యమైన పర్యటన అని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే చాలా అంశాలు, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ చైనా వైఖరి అలాగే పాకిస్తాన్ అలాగే ఇరాన్ రష్యా వీళ్ళందరి వైఖరి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మన ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి ప్రెజెంట్ క్రైసిస్ సిచ్యువేషన్, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి హ్యూమన్ రైట్స్ వయలేషన్ సిచ్యువేషన్, అలాగే పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్, ఇవన్నీ కూడా ఈ ఇద్దరి మధ్యన, జో బైడెన్ అలాగే ప్రెసిడెంట్ మోడీ ఇద్దరి మధ్యన జరగబోయే చర్చల్లో అంశాలని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి చాలా అంతర్జాతీయ ప్రాముఖ్యతతో కూడిన అంశాలు, అలాగే పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్, అలాగే చాలా జియో పొలిటికల్ సిచ్యువేషన్ గనుక మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మార్పు మనకు కనిపిస్తుంది. సో ఈ అంశాలు అన్నిటి మధ్య జరగబోయే ఈ పర్యటన అతి ముఖ్యమైనదని మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే. శరత్ చంద్ర గారు, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించడానికి ముందే మోదీ బైడెన్ భేటీ ఉందని, వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు రావచ్చు అంటారు? నమస్తే అండి. నమస్తే. అయితే యునైటెడ్ నేషన్స్ మీటింగ్ కన్నా ముందు రోజు జో బైడెన్తో మన ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. అందులో ఇండియా యుఎస్ఏ మధ్యలో ఉన్న బైలేటరల్ ఇష్యూస్, అది వీసా, రీసెంట్గా వీసాస్ని దాంట్లో రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేయడం అవ్వచ్చు, లేదా జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ని మళ్ళీ ఇండియాకి బ్యాక్ తెచ్చేలాగా మాట్లాడచ్చు. అలాగే క్వాడ్ మీటింగ్ అదే రోజు, జో బైడెన్తో మీటింగ్ ఉన్న రోజునే క్వాడ్ మీటింగ్ కూడా ఉంది. సో దానికన్నా ముందు జరగబోతుంది కాబట్టి ఆ క్వాడ్ మీటింగ్లో ఎలాంటి అంశాలు చర్చించాలి, చైనా అగ్రెషన్ సౌత్ ఈస్ట్ అంటే మన సౌత్ చైనా సీ అవ్వచ్చు, ఈస్ట్ చైనా సీ అవ్వచ్చు, అగ్రెషన్ ఎలాగా ఎదుర్కోవాలి, అలాగే ఆకస్ రావడం వల్ల ఏమవుతుందంటే క్వాడ్ మీటింగ్ యొక్క ప్రాముఖ్యత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది,
సో ఆకస్ అనే దాన్ని మెయిన్ ఎయిమ్ ఏంటి, అది క్వాడ్కి ఎలాగ సపోర్ట్ చేస్తుంది ఈ విషయాలు, అలాగే ఇండియా యుఎస్ఏ మధ్యలో ఇప్పుడు జో బైడెన్ రీసెంట్గా ప్రెసిడెంట్ అయిన టైంలో ఎలా క్లైమేట్ చేంజ్ గురించి యునైటెడ్ నేషన్స్లో మా ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ డీల్ నుంచి ట్రంప్ బయటికి వెళ్ళారు, మళ్ళీ జో బైడెన్ దానిలో వస్తానని చెప్పారు ఈ విషయం గురించి, అలాగే వ్యాక్సినేషన్ యొక్క ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంకా ఎలా పెంచాలి. రీసెంట్గా కూడా ఇండియా వ్యాక్సిన్ మైత్రి ప్రోగ్రామ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసింది, సో దాని గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియా జపాన్తో ఎలా కొలాబరేట్ అవ్వాలి, ఆఫ్ఘనిస్తాన్ గురించి డెఫినెట్గా డిస్కషన్ ఉంటుంది, ఎందుకంటే యుఎస్ఏ కూడా ఇండియా యొక్క రియాలిటీ, ఇండియా ఈ రీసెంట్గా తాలిబన్తో ఎంగేజ్మెంట్ రెడీ అయింది, ఇంతకుముందు ఇండియా తాలిబన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ పొలిటికల్ సినారీలో చూడడానికి ఇష్టపడేది కాదు, కానీ ఇప్పుడు ఇంకా తప్పసిన పరిస్థితుల్లో మనం ఎంగేజ్ అవ్వాలి. ఈవెన్ ఇండియా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఆగస్ట్ మంత్లో ప్రెసిడెంట్షిప్ చేసినప్పుడు కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 259 రెజల్యూషన్ని ప్రవేశపెట్టింది. ఆ రెజల్యూషన్లో ఏ విధంగా తాలిబాన్ రూల్ చేసినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీని మనం వేరే కంట్రీ అటాక్ చేయడం కానీ థ్రెటన్ చేయడం కానీ టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ షెల్టర్ ఇవ్వడం కానీ చేయకుండా ఉండాలి రెజల్యూషన్ ప్రవేశపెడుతూ, ప్యారలల్గా తాలిబాన్తో ఎంగేజ్ అవుతూ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడర్ అవ్వచ్చు, లేదా ఇరాన్ ద్వారా మనం సెంట్రల్ ఏషియన్ యాక్సెస్ చేయడం కావచ్చు, దానికి యుఎస్ఏ సపోర్ట్ చాలా అవసరం ఉంది మనకి. సో ఈ విషయం ఈ అంశాల మీద మనం యునైటెడ్ నేషన్స్కి వెళ్లే ముందు యుఎస్ఏ ప్రెసిడెంట్తో మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ఓకే రాధాగారు, ఆఫ్ఘన్ సమస్యను భారత్ కళ్ళతో చూడలేమన్న అమెరికా వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ రష్యాలతో మన సంబంధాల్లో ఎలాంటి మార్పులు అవసరమంటారండి? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇరాన్తోని మనం చాంబహార్ పోర్ట్లో 2 పోర్ట్స్ నిర్మాణానికి మన భారతదేశానికి కాంట్రాక్ట్ అప్పగించింది. అయితే రీసెంట్గా చైనాతో జరిగిన ప్యాక్ట్ తర్వాత ఒక ఇరాన్ ఇమీడియట్గా బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ చేయటం జరిగింది, అయితే దాన్ని వెనువెంటనే వెనక్కి తీసుకుంది. కాబట్టి ఇరాన్తో భారతదేశం యొక్క వైఖరి ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల తర్వాత, అలాగే రాబోయే కాలంలోని కూడా భారతదేశం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మనం చూసినట్లయితే మిగిలిన సభ్యదేశాలైన రష్యా, ఒకప్పుడు రష్యా భారతదేశానికి ఒక ఫ్రెండ్లీ నేషన్గా ఉంది, అయితే భారతదేశం ఎప్పుడైతే ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో దగ్గర అవుతూ వస్తుంది, ముఖ్యంగా ఈ క్వాడ్లో భాగస్వామ్యం అయిన తరువాత రష్యాతో ఒక కొంత దూరం పెరిగిందని మనం ఇక్కడ చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్, అలాగే రష్యా, అలాగే చైనా, ఇరాన్ వీళ్ళందరూ కూడా ఈ క్వాడ్ కూటమికి ఒక ప్యారలల్గా మరొక కూటమితో జట్టు కట్టే ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారతదేశం అలాగే రష్యా రెండూ కూడా వేరే వేరే కూటముల్లో ఉన్నాయని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే రీసెంట్గా జరిగిన ఈ G7 G8 సమావేశాల్లో అయితేనేమి కానీ, అలాగే తర్వాత జరిగిన సమావేశాల్లో అయితేనేమి కానీ, భారతదేశం ఇటు అమెరికాతో అటు రష్యాతో కూడా తన తటస్థ వైఖరి, అలాగే ఎప్పుడు కూడా భారతదేశం ఒక సామరస్య పూర్వకంగా అందరి దేశాలతో ఒక మైత్రి కోరుకునే దేశంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు దేశాల్లో భారతదేశం యొక్క స్ట్రాటజీ ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఒక ఫ్రెండ్లీ నేషన్గా ఉంటూ, అలాగే క్వాడ్ సభ్య దేశాల్లో తన పాత్ర పోషిస్తూ, ముఖ్యంగా కోవిడ్ సిచ్యువేషన్లో పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో రీసెంట్గా మనం చూసాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే మిగిలిన క్వాడ్ సభ్య దేశాలు భారతదేశంలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి తయారు చేసి 1 బిలియన్ వ్యాక్సిన్స్ ప్రపంచ దేశాలకు ఇవ్వడానికి వాళ్ళు ఒక అంగీకారం పత్రాన్ని వాళ్ళు తయారు చేసుకున్న పరిస్థితి. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా అన్ని దేశాలతో పాటు ఒక సామరస్య పూర్వక వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. కాబట్టి ఇరాన్తో అలాగే రష్యాతో కూడా రాబో కాలంలో భారతదేశం ఒక ఫ్రెండ్లీ స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తుంది అని మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే అండి. శరత్చంద్ర గారు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ ఆకస్ కూటముల పాత్ర ఎలా ఉంటుందండి? క్వాడ్ కూటములో కొనసాగడం వల్ల భారత్కు ఏంటి ప్రయోజనం? క్వాడ్ 2007లో మొదలైనప్పటికీ కూడా తర్వాత ఇండియాకి చైనా మధ్య రిలేషన్, ఆస్ట్రేలియా చైనా మధ్య రిలేషన్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా
కొన్నిసార్లు చైనా యుఎస్ఏ మధ్య జరుగుతున్న ఆ పొలిటికల్ టెన్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం కోసం క్వాడ్లో పార్టిసిపేషన్ కోసం ఆలోచిస్తూ ఉండేది. ఆ 2017 ఆసియాన్ సమ్మిట్లో క్వాడ్ యొక్క ఇంపార్టెన్స్ మరింత పెరిగింది. ఎందుకంటే చైనా ఇండో పసిఫిక్ రీజియన్లో అగ్రెషన్ బాగా పెంచింది. ఇండియా పర్స్పెక్టివ్లో చూసినట్టయితే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఏదైతే చైనా యూజ్ చేస్తుందో ఇండియా చుట్టుపక్కల ఇండియన్ ఓషన్లో డిఫరెంట్ పోర్ట్స్ ఈవెన్ రీసెంట్గా జిబౌటీలో ఒక పర్మనెంట్ బేస్ కూడా చైనా ఏర్పాటు చేసుకుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇండో పసిఫిక్ నేషన్లో మనకి రూల్ బేస్డ్ మ్యారిటైమ్ ఆర్డర్ చాలా అవసరం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ అనేదాన్ని చైనా ఫాలో అవ్వకపోవడం వలన ఆసియాన్ కంట్రీస్ అవ్వచ్చు, పసిఫిక్ ఇండియన్ పసిఫిక్లో అదర్ కంట్రీస్ కావచ్చు, వాళ్ళకి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రూల్ బేస్డ్ ఆర్డర్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి ఇండో పసిఫిక్ రీజియన్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ అవ్వచ్చు, షిప్స్ అవ్వచ్చు, వాటి గురించి క్వాడ్ ఇంపార్టెన్స్ చాలా వరకు ఉంది. అయితే క్వాడ్ అనేది ఒక సెక్యూరిటీ డైలాగ్ అండ్ స్ట్రాటజీ డైలాగ్ కూడా, అంటే పైరసీని కూడా తగ్గించే విధంగా క్వాడ్ ఆలోచిస్తుంది. సో చైనా క్వాడ్ని చైనాకి అగైనెస్ట్గా భావించడం కాకుండా క్వాడ్తో ఇన్ఫ్యాక్ట్ క్వాడ్ వలన ఒక ఫ్రీ మూమెంట్ ఉండేలాగా సపోర్టింగ్గా చైనా వ్యవహరించవచ్చు. బట్ చైనా ఏం చేస్తుందంటే డిప్లొమాటిక్గా ప్రొటెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే ఇండియాకి క్వాడ్లో ఉన్న వలన నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా అవతరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇండియాకి ఇండియన్ ఓషన్లో ఎకనామిక్ స్టేక్స్ అవ్వచ్చు, అలాగే స్ట్రాటజిక్ స్టేక్స్ అవ్వచ్చు, అలాగే సెక్యూరిటీ స్టేక్స్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇండియా ఒక్కటే ఐసోలేటెడ్గా ఇటువంటి వాటిని అచీవ్ చేయలేదు. సో ఎప్పుడైతే జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ ఇటువంటి కంట్రీస్తో కలుస్తుందో ఈ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అనే స్టేటస్ని ఇండియా డిఫరెంట్గా అచీవ్ చేయగలుగుతుంది. అలాగే ఇండియా కూడా ఇండియన్ ఓషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, మైనింగ్ అవ్వచ్చు, అంటే ఎకనామిక్ పర్పస్ ఏం చేయాలన్నా కూడా ఈ కంట్రీస్ కోఆపరేషన్ చాలా అవసరం ఉంది. అయితే ఈ క్వాడ్ అనేదాన్ని ఆకస్ రావడం వలన క్వాడ్ ఒక ఇంపార్టెన్స్ తగ్గుతుందా, సో ఇండియా ఎలా ఆలోచించాలి అని చూసినట్టయితే ఆకస్లో ఇండియా, జపాన్ ఈ రెండు లేకపోవడం గమనార్హం. ఎందుకంటే ఇండియా, జపాన్ ఈ రెండు కూడా ఇండో పసిఫిక్ రీజియన్లో వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో ఆకస్కి ఖచ్చితంగా ఈ రెండు దేశాల యొక్క కోఆపరేషన్ చాలా అవసరం. ఇంకొకటి ఎల్లుండయ్యే క్వాడ్ మీటింగ్ కన్నా అదే టైంలో ఆకస్ అవ్వడం వలన సో వాళ్ళు ఏ రకంగా స్ట్రాటజిక్గా క్వాడ్ కన్నా డిఫరెంట్ అనేది కూడా ఆలోచించ అవసరం ఉంది. అయితే డిఫరెంట్గా ఇండియా మాత్రం ఆకస్తో కోఆపరేట్ చేసి క్వాడ్ని దాన్ని కొలాబరేట్ చేసి ఇంటిగ్రేట్ చేసి మన నేషనల్ ఇంట్రెస్ట్తో పాటు ఇండో పసిఫిక్ రీజియన్ ఇంట్రెస్ట్ కూడా ఆలోచించి ముందుగా అవసరం ఉంది. అయితే ఆకస్ విషయానికి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే రీసెంట్గా యుఎస్ఏ ఆస్ట్రేలియాకి న్యూక్లియర్ సబ్మెరీన్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడో 1958 ఫస్ట్ టైం యుఎస్ఏ యూకేకి ఇచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఇచ్చింది. సో ఇది ఒక న్యూక్లియర్ బేస్డ్ కోఆపరేషన్ లాగా కూడా చాలామంది చూస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆసియాన్ కంట్రీస్లో ఆ న్యూక్లియర్ రేస్ అనేది పెరిగే అవకాశం ఉంది. అందుకని ఆసియాన్లో కొన్ని దేశాలు కూడా ఈ ఆకస్ని ఒక సస్పిషన్తోనే చూడడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా సెక్యూరిటీ ప్రొవైడర్ అవ్వాలి కానీ వేరే ఉండకూడదు. ఓకే రాధా గారు, ఈ ప్రపంచ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్న పరిస్థితుల్లో భారత విదేశాంగ విధానం ముందున్న సవాళ్ళు ఏంటండి? ఎప్పట్లాగే స్వతంత్ర విధానం ఉంటుందా లేక మార్పులు ఏమైనా ఉంటాయంటారు? ఇప్పుడు ప్రెజెంట్ మన జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ చూస్తే చాలా వేగంగా చాలా మార్పులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం ఎస్పెషలీ మన సార్క్ రీజనే తీసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ, అలాగే కొత్త కూటముల ఏర్పాటు కానీ, అలాగే కొత్త వేదికల ఏర్పాటు కానీ జరుగుతూ వస్తుంది. అయితే భారతదేశం వీటన్నిటినీ చాలా నిశితంగా గమనిస్తూనే ఎప్పటిలాగే తన ఇండిపెండెంట్ స్ట్రాటజీ, ఎప్పుడు కూడా భారతదేశం యొక్క వైఖరి ఒక ఇండిపెండెంట్ ఫారెన్ స్ట్రాటజీతోనే భారతదేశం ముందుకు వెళ్తూ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం ముఖ్యంగా తీసుకునవచ్చు. ఇప్పుడు మనం ముందు చర్చించుకున్నటువంటి ఆకస్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అలాగే యునైటెడ్ స్టేట్స్, సో ఈ ట్రైలాటరల్ సెక్యూరిటీ ప్యాక్ట్ జరగక ముందు మన క్వాడ్ని కూడా ఒక కంప్లీట్ సెక్యూరిటీ బేస్డ్ కూటమి కింద
ఏర్పాటు చేసే పరిశీలన అమెరికా అయితే చేసింది. అయితే భారతదేశం దీన్ని సున్నితంగా తిరస్కరిస్తూనే ఒక ఈ క్వాడ్లో తమ సభ్యత్వంతో పాటు అలాగే క్వాడ్ దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడటానికి భారతదేశం తన వంతు కృషి చేసింది. లేకపోతే ఈ క్వాడ్ ని కూడా ఒక నాటో తరహాలో ఒక సెక్యూరిటీ ప్యాక్ట్ కింద ముందుకు తీసుకువెళ్ళవలసిన ముందు అంశాన్ని అమెరికా భారతదేశం ముందుకు తీసుకువచ్చింది. అయితే భారతదేశం దీన్ని తిరస్కరించడం అయితే జరిగింది. సో ఈ ఉదాహరణ గనుక మనం తీసుకున్నట్లయితే, అలాగే ముఖ్యంగా భారతదేశం ఎప్పటి నుంచో ఈ మల్టీనేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక మార్పు కోసం తన వంతు కృషిని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లో చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితేనేమి కానీ, అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అయితేనేమి కానీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో మార్పుకి భారతదేశం తన వంతు కృషి చేస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా భారతదేశం స్ట్రాటజిక్ గా మిగిలిన సభ్య దేశాలతో మైత్రి బంధాన్ని కొనసాగిస్తూనే తన మిగిలిన క్వాడ్ సభ్య దేశాలతో, అలాగే మిగిలిన సార్క్ లో ఉన్నటువంటి దేశాలతో తన మైత్రి బంధాన్ని కొనసాగిస్తూనే అట్ ద సేమ్ టైం స్ట్రాటజిక్ గా తన బాధ్యతను నెరవేరుస్తుందని ఇక్కడ మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ క్వాడ్ సభ్య దేశాల్లో భారతదేశం ఈ కంప్లీట్ సెక్యూరిటైజేషన్ ని తిరస్కరిస్తూనే మిగతా దేశాలన్నిటితోనూ స్ట్రాటజిక్ గా ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అయితేనేమి కానీ, అలాగే పీస్ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ద బార్డర్ డిస్ప్యూట్స్ అయితేనేమి కానీ, వీటన్నిటి నేపథ్యంతో ఒక పీస్ఫుల్ స్ట్రాటజీ అట్ ద సేమ్ టైం ఒక కమిటెడ్ స్ట్రాటజీతో ఇండిపెండెంట్ గా భారతదేశం ముందుకు వెళ్తుంది. ప్రతిధ్వనిలో ఇప్పుడు స్వల్ప విరామం. శరచంద్ర గారు, మధ్య ఆసియా దేశాలతో వ్యాపారానికి ఆఫ్ఘన్ చాలా కీలకమండి. ఇందుకు ఇరాన్ రష్యాల సహకారం కూడా తప్పనిసరి. ఈ నేపథ్యంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహం ఏంటండి? సెంట్రల్ ఏషియాలో ఉన్న 5 దేశాల్లో మినరల్స్ అండ్ ఆయిల్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇండియాకి అది చాలా అవసరం. అలాగే సెంట్రల్ ఏషియాలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ట్రాక్స్, పెద్ద పెద్ద ల్యాండ్ ట్రాక్స్ ఉన్నాయి. అందులో ఇండియా పల్స్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే సెంట్రల్ ఏషియాతో ఇండియాకి ఎప్పటి నుంచో కల్చరల్ కోఆపరేషన్ ఉంది. కానీ సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయాలి అంటే ఇదర్ పాకిస్తాన్ నుంచైనా లేదా ఇరాన్ నుంచైనా వెళ్ళాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ నుంచి ఆపర్చునిటీ మనకు లేదు కాబట్టి ఇరాన్ ద్వారా దాని నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మాత్రమే సెంట్రల్ ఏషియాకి వెళ్ళగలం. అందుకనే ఇండియా ఇరాన్లో చబహార్ పోర్ట్ని కూడా ఇండియా కన్స్ట్రక్షన్లో హెల్ప్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఇండియా యుఎస్ రిలేషన్ పెరగడం వలన, యుఎస్ఏ ఇరాన్కి అగెయినెస్ట్గా శాంక్షన్స్ విధించడం వలన ఇండియా ఇరాన్ మధ్యలో టైస్ కొంతవరకు దెబ్బతిన్నాయి. అయితే దీన్ని ఇండియా మళ్ళీ పునర్నిర్మించాలి. నిర్మించి ఇరాన్ ద్వారా అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ జరంజ్ దలేరం రూట్ ద్వారా సెంట్రల్ ఏషియా యాక్సెస్ చేయగలం. అలాగే రష్యా ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే, ఇరాన్, రష్యా, పాకిస్తాన్, చైనా వీటి రోల్ ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడర్లో రష్యా చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో ఇండియా రోల్ ప్లే చేస్తేనే రష్యా కోఆపరేషన్తోనే మనం సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయగలం. సో ఈ విధంగా ఇరాన్ని రష్యాని కలుపుకొని ఇంటిగ్రేటెడ్గా మనం ఆఫ్ఘనిస్తాన్ ద్వారా సెంట్రల్ ఏషియా యాక్సెస్ చేస్తేనే ఫ్యూచర్లో మనకు కావాల్సిన ఆయిల్ అండ్ మినరల్ రిక్వైర్మెంట్స్ పాసిబిలిటీ ఉంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఇండియాకి చాలా అవసరం. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అలాగే మనం డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ, పార్లమెంట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, అంటే హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా చేసాం. సో వీటిని కాపాడుకోవడం కోసం కూడా మనకి ఇరాన్తో, రష్యాతో సత్సంబంధం చాలా అవసరం. మనం ఆ దేశాలతో కలిసి ఆఫ్ఘనిస్తాన్లో ప్లే చేయాల్సి ఉంటుంది ఏ రోల్ అయినా కూడా. ఓకే అండి, ఓకే. రాధా గారు, ఈ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై ఈసారి సమావేశంలో చర్చ జరుగుతుందంటారా? ఆ దిశగా మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయండి? ఎప్పటి నుంచో ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశం ఒక పర్మనెంట్ మెంబర్షిప్ కోసం కృషి చేస్తూ వస్తుంది. అయితే దీన్ని చైనా చాలా స్ట్రాటజిక్గా అడ్డుకుంటూ రావటాన్ని మనం చూసాము. అయితే ఇప్పుడు జరగబోయే బైలాటరల్ చర్చల్లో జో బైడెన్తో ఈ అన్ని ఇష్యూస్తో పాటు ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కానీ, చైనా కానీ, మిగిలిన ఇష్యూస్ అన్నిటితో పాటు
ఈ ఇష్యూ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే 76th సెషన్ లోని మన మోడీ గారి ప్రసంగం ఉంది యునైటెడ్ నేషన్స్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ లోని. ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ భారతదేశానికి ఒక మంచి అవకాశం అని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా ఆల్రెడీ మనం చూసాము ఈ షంఘై కోఆపరేషన్ మీటింగ్ లో కూడా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చర్చిస్తూ చాలా అంశాలను చర్చకు తీసుకువచ్చారు. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే కనెక్టివిటీ, అలాగే రాడికలైజేషన్, అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్, అలాగే భారతదేశం పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో తను పోషించిన పాత్ర యాజ్ ఏ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అనే అంశాలను కూడా ఇక్కడికి చర్చకు తీసుకువచ్చారు. కనెక్టివిటీ కోసం మాట్లాడుతూ కనెక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ కన్సల్టేషన్ అనే అంశాన్ని కూడా మన ప్రధాని ప్రసంగించారు. కాబట్టి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ కౌన్సిల్లోని మోడీ గారి ప్రసంగంలోని అలాగే మిగిలిన సభ్య దేశాలన్నింటిలో కూడా జరిగే చర్చల్లో కూడా ఈ భారతదేశం యొక్క శాశ్వత సభ్యత్వంపై చర్చ రావచ్చు. అలాగే అన్ని దేశాలు కూడా భారతదేశానికి ఈసారి భారతదేశానికి ఈ అంశంలో సపోర్ట్ చేసే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది. ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో భారతదేశం పోషిస్తున్నటువంటి పాత్రని అనుసరించి మనకి మిగిలిన సభ్య దేశాల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుందని మనం గమనించవచ్చు. ఓకే అండి. శరత్చంద్ర గారు, ఈ కోవిడ్ అనంతరం దౌత్య సంబంధాల్లో వ్యాక్సిన్ సహకారం ఒక విధానంగా ముందుకొచ్చింది. వ్యాక్సిన్ల ఉత్పత్తి సరఫరాలో భారత్ భాగస్వామ్యంపై ఈ పర్యటనలో ముందడుగు పడుతుందంటారు. ఖచ్చితంగా ముందడుగు పడే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇండియాకి ఎప్పుడైతే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అయిందో ఏప్రిల్ టైంలో, ఆ ముందు దాకా కూడా ఇండియా అంత అన్ని వ్యాక్సిన్స్ అవసరం మనకు ఉంది అని గ్రహించలేకపోవడం వలన చాలా వరకు వ్యాక్సిన్స్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. కానీ అది మనకి మంచి అయ్యింది. ఎందుకంటే ఎక్కువ వ్యాక్సిన్స్ ఎక్స్పోర్ట్ చేయడం వలన ఆ ఇతర కంట్రీస్ నుంచి, ఇతర దేశాల నుంచి మనం రా మెటీరియల్స్ని అడగలిగాం. మనం మన వ్యాక్సిన్స్ని ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయకుండా రా మెటీరియల్ తీసుకోవడం అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు. ఇంటర్నేషనల్గా కూడా అటువంటి కోఆపరేషన్ దొరకడం చాలా కష్టం. అయితే ఎప్పుడైతే సెకండ్ వేవ్ వచ్చిందో మనకి వ్యాక్సిన్ సరిపోలేదు. ఆ టైంలో యుఎస్ఏ నుంచి కూడా మనకు ఆల్మోస్ట్ 7.5 మిలియన్ వ్యాక్సిన్స్ రావడం జరిగింది యాస్ట్రాజెనికా. బట్ అది మనకు కావాల్సినంతగా సరిపోలేదు. బట్ స్టిల్ మనం ఇప్పుడు సెకండ్ వేవ్ నుంచి బయటపడిన తర్వాత థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని మనం గ్రహిస్తూ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో, డిస్ట్రిబ్యూషన్లో ఇతర దేశాలతో కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ ప్రొడక్షన్కి ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అవసరం. కాబట్టి ఈ మీటింగ్లో, ఈ బైడెన్ డిస్కషన్లో యుఎస్ఏ కూడా పూర్ అండ్ డెవలపింగ్ కంట్రీస్కి వ్యాక్సిన్ ఇచ్చే ఉద్దేశంలో వాళ్ళు కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. సో దాంతో అంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో ఇండియా ఇంట్రెస్ట్ కలిసి ఇంటిగ్రేటెడ్గా మనం వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచి, డిస్ట్రిబ్యూషన్ పెంచి ఆల్మోస్ట్ 80 crore వ్యాక్సిన్ డోస్ ఆల్ ఇండియా జరిగాయి. బట్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. వీటిని మీట్ అవుతూ ఏదైతే పూర్ అండ్ డెవలపింగ్ కంట్రీస్కి యుఎస్ లాగే ఇండియా కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తే ఈ వ్యాక్సిన్ డిప్లొమసీ వలన ఇండియా సాఫ్ట్ పవర్ చాలా వరకు పెరుగుతుంది. చైనా కూడా సేమ్ ఇదే చేస్తుంది. వ్యాక్సిన్ డిప్లొమసీలో చైనా చాలా ముందుకు వెళ్ళింది. సో ఇండియా కూడా యాజ్ అంటే కాంపిటీషనే కాకుండా ఇండియా కూడా రెస్పాన్సిబుల్ ఇంటర్నేషనల్ ప్లేయర్గా, ఫ్యూచర్ ఇంటర్నేషనల్ సూపర్ పవర్గా ఈ వ్యాక్సిన్ డిప్లొమసీలో, ఈ వ్యాక్సిన్ మైత్రి ద్వారా యుఎస్ కోఆపరేషన్తో చాలా కంట్రీస్కి వ్యాక్సిన్ సప్లై చేసే అవకాశం ఉంది. కోవాక్సిన్ అనే దాన్ని ఈ మధ్య మనం ఎక్కువ సప్లై చేస్తున్నాము. సో ఈ దిశగా ఆలోచిస్తే ఈ పర్యటన వలన ఈ వ్యాక్సిన్ పాలసీ, కోఆపరేషన్ ఇంకా ముందడుగు వేసే అవకాశం చాలా ఉంది. ఓకే రాధ గారు, ఈ ఉగ్రవాదం, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రపంచం ముందున్న సవాళ్ళు ఏంటండి? భారత్ చేస్తున్న కృషికి ఐరాస నుంచి సహకారం లభిస్తుందంటారా? ముఖ్యంగా మీరు చెప్పినట్టు వంటి మూడు అంశాలు కూడా చాలా ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నది. ఆల్రెడీ మనం షాంఘై కోఆపరేషన్ మీటింగ్లోనే నేను చెప్పినట్టు మోడీ గారు ఈ అంశాలను చాలా సున్నితంగా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా జో బైడెన్తో జరిగే బయలాటరల్ ట్రీటీ డిస్కషన్స్, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారితో జరిగే బయలాటరల్ ట్రీటీ డిస్కషన్స్లో ఈ అంశాలన్నీ కూడా ముందుకు వచ్చే అంశాలు. ముఖ్యంగా రాడికలైజేషన్ గురించి, అలాగే ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఎన్నో కీలక పరిణామాలను చూడబోతున్నామని నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.